हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो रेपे विनायक चवती कदा फ्रेंड्स, विनायक चवती कोसम कावाल्सिन पूजा सामान्लु अलागे विनायक चवती रोजु वंट कोसम कावाल्सिन सामान्लु अन्नी नेनु बजारुकि वेल्लि तीसुकोच्चानु। नेनु एमेम तीसुकोच्चानु अनेदि मीतो षेर चेसुकुंटानु। एवरैना कोत्त वाळ्ळु उंटे पूज कोत्तगा चेसुकुने वाळ्ळु उंटे तेलियनि वाळ्ळकि यूस अवुतुंदि। मा सैड अयिते एला चेसुकुंटारु, एमेम सामान्लु अवसरं पडतायि अनेदि नेनु ई वीडियोलो षेर चेस्तानु। चूडंडि फ्रेंड्स, వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏమేమి సామాన్లు తీసుకొచ్చాయనేది షేర్ చేస్తాను, చూసేయండి. పూజ కోసం పూజ సామాగ్రి ఏమేమి అవసరం పడతాయి అనేది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇలాంటి రంగులు అవసరం పడతాయి. ఇవి తీసుకున్నాను. దీన్ని నాంగారం ఉందా అంటారు మా సైడ్ అయితే. దీనితో మనం వినాయకుడి అడుగులు వేస్తాము. అలాగే జాజు అంటారు దీన్ని. ఈ రెండిటితో మనం వినాయకుడి అడుగులు వేస్తాము పూజా విధానంలో, అందుకని రెండు తీసుకున్నాము. ఇందులో మనం ప్రసాదాలు పెట్టివ్వడం కోసం ఇవి తీసుకున్నాను. వినాయకుడికి నైవేద్యం ఇలా ఇస్తారాకులో పెడతాము మా సైడ్ అయితే, అందుకని రెండు ఇస్తారాకులు తీసుకున్నాను. తర్వాత ఎక్కువగా యూజ్ చేయం కదా, అందుకని ఎక్కువగా తీసుకోలేదు. అలాగే పూజ కోసం ఆయిల్, అగరబత్తులు, కొబ్బరికాయలు, రెండు కొబ్బరికాయలు అవసరం పడతాయి, అందుకని రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను. అలాగే ఒత్తులు కూడా తీసుకున్నాను. కొద్దిగా పొట్లకాయ తీసుకున్నాను. అలాగే బచ్చల కూర తీసుకున్నాము. వినాయక చవితి రోజు పప్పులో 5 రకాల కూరగాయలు వేసి పప్పు చేస్తాము మా సైడు. అవేంటంటే పొట్లకాయ, బచ్చల కూర, బీరకాయ, అలాగే బోడ కాకరకాయలండి. ఇవి కవర్ ఓపెన్ చేసి చూపించట్లేము. ఆ కాకరకాయ అంటారు కదా అవి. అలాగే చింతకాయ, ఇందులో చింతకాయ కూడా ఉంది. చింతకాయలు ఈ 5 పప్పులో వేసి వినాయక చవితి రోజు స్పెషల్గా పప్పు తయారు చేస్తాము. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఏలక్కాయ కూడా తీసుకొచ్చాను, అక్కడ దొరికింది. అలాగే కంకులు కూడా తీసుకొచ్చాను. ఇందులో బియ్యం పిండి ఉందండి, ఉండ్రాళ్ళ కోసం అవసరం వస్తుంది కదా, అందుకని తీసుకున్నాను. కంకులు కూడా తీసుకున్నాను. పూజ కోసం పూలమాల, అలాగే విడి పూలు తీసుకున్నాను. వీటిలో ఫ్రూట్స్ ఉన్నాయి, 5 రకాల ఫ్రూట్స్ కూడా తీసుకుంటాము. అలాగే మామిడాకులు, అరటాకులు, గరిక అన్నీ ఇందులోనే ఉంటాయి. నేను తీసుకున్న 5 రకాల పండ్లు యాపిల్స్, అలాగే దానిమ్మకాయలు, ఒకటి చిన్న సైజు జామకాయ తీసుకున్నాను. జామకాయ మేము ఎక్కువగా తినమని ఒకటే తీసుకున్నాము దేవుడి దగ్గర పెట్టడం కోసం. అలాగే కివీ ఫ్రూట్స్ తీసుకున్నాము. అలాగే బనానాస్ తీసుకున్నాము. సీతాఫలం తీసుకుందామని అనుకున్నాం కానీ మాకు దొరకలేదు ఇక్కడ. మేము గుజరాత్లో, సూరత్లో ఉంటాము, అప్పుడప్పుడు సీతాఫలాలు కూడా బాగానే దొరుకుతాయి కానీ ఇప్పుడు దొరకలేదు. అందుకని 5 రకాలు ఉండాలని కివీ ఫ్రూట్స్ తీసుకున్నాము. వినాయక చవితి పూజ రోజు కావలసిన పూజ సామాగ్రి అయితే ఇంతే అండి. మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము. కొంతమంది పాలవెల్లి కూడా తయారు చేసుకుంటారు, మాకైతే పాలవెల్లి తయారు చేసుకునే అలవాటు లేదు. ఇలా వినాయక చవితి రోజు ఈ సామాన్లతో మాత్రమే పూజ చేసుకుంటాము. పూజా విధానం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే, ఎవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.